200 బంగారు నాణెములు. ఏమిటి? లావణ్యను పొందేందుకు 200 బంగారు నాణెములు ఇవ్వవలసిందే. అయినా మా బుద్ధి తక్కువ గాని గుప్పెడు మెతుకులు సంపాదించుకునే యోగ్యత లేనివాడు ఆ అన్ని నాణాలు ఎలా తేగలడు? ఆశ్చర్యముగా ఉన్నది. లెక్కపెట్టకు, 190 బంగారు నాణాలే ఉన్నాయి. 10 నాణాలు తక్కువ ఉన్నాయి. వాటికి బదులు ఈ ఫలము తీసుకో. ఈ సాధారణ ఫలమా? 10 బంగారు నాణములకు ఇది సాట? కడు విచిత్రముగానున్నది. ఇదేమి సాధారణ ఫలము కాదు. ఒక మహాపురుషుడిచ్చాడు. స్త్రీ గాని పురుషుడు గాని పున్నమి నాటి రాత్రి తింటే జీవితాంతము యవ్వనంతోనే ఉంటారు. అది నిజం. అసలైన మూర్ఖుడు వీడు. 10 బంగారు నాణాలకు బదులుగా ఈ ఫలమట. ఇటువంటి వారు ఉంటారు. ఆ మహాపురుషునికి నీవే కనిపించినావా ఈ సిద్ధ ఫలాన్ని ప్రసాదించేందుకు? ఆ 10 బంగారు నాణాలు నా వద్ద నుంచి తీసుకో. ఇది కూడా మూర్ఖురాలే. అధిరత, మా వెంట రమ్ము. చెప్పు నేను ఏం రాస్తున్నాను చెప్పు ఇలా అదే ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా పిల్లలు ఇప్పుడు చెప్పు మామిడి పండు కాదు సీతాఫలం నిజంగా నిత్య యవ్వనాన్ని ఇస్తుంది జీవితాంతము దీన్ని నేటికి సరిగ్గా 7 రోజుల తర్వాత పున్నమ నాటి రాత్రికి తినాలి సరే తినేదమ్మా राणी पिंगला నన్ను ఆశీర్వదించండి ఆయుష్మాన్ భవ ఇటుల భయపడి ఎంతకాలము దూరంగా నుండేదవు విక్రమా మీ అగ్రజునికున్న పౌరుషము మీకు లేదా కోరి వచ్చిన వనిత కామవాంఛను తీర్చలేవా రెండు దేహములు ఏకమైనంత మాత్రమున శారీరక సుఖము లభించదు ఆత్మలు మమేకమవ్వటం మరింత ముఖ్యం కానీ తమరికి ఈ విషయం అర్థం కాదు శాస్త్ర విజ్ఞానములతో ఆత్మ రూపుదిద్దుకొనును అది సుఖ దుఃఖములను బంధించును శరీరమును కాదు రగులుతున్న ఈ దేహాన్ని కామమే చల్లార్చును రా నీ దాహము తీర్చుకో ఎంగిలి నీటిని తాగేంతటి కామదాహము నాకు లేదు రాణి పింగళ మహారాజుల జీవితంలో తమ స్థానము కేవలము కొద్ది కాలమే ఆకలి తీరునంతవరకే తమరి అవసరము ఉండును నా స్పర్శ నీలో ఎటువంటి అలజడిని సృష్టించుటలేదా విక్రమా నీ దేహము కామజ్వాలలతో రగులుచున్నది అగ్నిసాక్షిగా నీ భర్తకు చేసిన ప్రమాణమును మరిచితివి విక్రమాదిత్య ఆ ప్రమాణాలు 2 జీవితాలను బంధించవచ్చు కానీ శరీరాలను కాదు మారుతున్న పరిస్థితుల ప్రకారము పాత దుస్తులవలే వాటిని మార్చుకొనవలెను మిడిమిడి శాస్త్ర జ్ఞానము విషముతో సమానము మహారాణి ఆత్మను ఎవరూ ఛేదించలేరు ఎవరూ బంధించలేరు బుద్ధికి ఆకృతినిచ్చినదే శరీరము అందున ఆత్మ భగవంతుని రూపమున ఉండును కలుషితమైన నీ దేహమునైనను కాపాడుకో ఏలనిన ఈ దేహమున ఆత్మకు స్థానము లేదు నీ అన్న నాకంటే కలుషితమై ఉన్నాడని నీ వెరుగవు విక్రమా